అంటే 50 సినిమాలు కూడా మీకు అందరికీ తెలుసు, నేను ఏ అంటే ఎంత పెద్ద సినిమాలు అని కాదు, సినిమాలు అని చేశాను. 2008 స్టార్ట్ చేశాను కాల్ సెంటర్తో. అక్కడ నుంచి అది అంటే పెద్ద సినిమా అయితేనే చేయాలి అలా లేదు, సినిమా అనే ఒక చిన్న సినిమా దగ్గర నుంచి ప్రతిదీ సినిమా నా దగ్గరకు వచ్చిన ప్రతి సినిమా చేశాను. గుర్తింపు అందరూ అదే అంటారు, అంటే పెద్ద హిట్ వస్తేనే, పెద్ద హిట్ రాకుండా 50 సినిమాలు అప్పుడే అనేది, అలా ఏం లేదు. నేనైతే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయినాను ఆ సినిమా ఈ సినిమా అని లేకుండా. చాలా నాకైతే వర్క్ వైజ్ చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మంగళ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను, జెండా పైకప్పుడు చాలా సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు చేశాను. ఈ 50లో 15 సినిమాల దాకా బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉంటాయి, ఒక 5 సినిమాలు 6 సినిమాల దాకా కన్నడ సినిమాలు చేశాను, అండ్ మిగతా 25 to 30 తెలుగు సినిమాలు చేశానండి. చిన్న ఈ సినిమా ఆ సినిమా అని లేదు, నా దగ్గరకు వచ్చింది నేను చేశాను. ఒక సినిమా హిట్ అయితేనే ఇంకో సినిమాలు వస్తాయి ఈ రోజుల్లో. అలాంటిది నాకు, నేను బాగా వర్క్ చేశాను ఈ సినిమాకి, సాయి వర్క్ చేశాడు బాగా అని అలా నమ్మి నాకు 50 సినిమాలు నన్ను కంప్లీట్ చేసిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన నా డైరెక్టర్స్, నా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే వాళ్ళ వల్లే ఈరోజు నేను ఈ 50ని స్పీడ్గా పూర్తి చేయగలిగాను. పైసా, రౌడీ, ప్రతినిధి, అసుర, జేమ్స్ బాండ్ రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్గా కొంచెం మినిమంగా బయటకు వచ్చేసిన మూవీస్, అండ్ పటాసు, రాజుగారి గది, అండ్ జెండా పైకప్ రాజు ఒకటి, ఇలా అన్ని వరుసగా ఇప్పుడు జరుగుతున్న ఈ ఇయర్ రిలీజ్ అయిన టెర్రర్, అండ్ నెక్స్ట్ రన్, అండ్ తుంటరి, ఈడో రకం ఆడో రకం, అండ్ ఇప్పుడు రాజచే వేస్తే సుప్రీం, అండ్ నెక్స్ట్ అప్పట్లో ఒకటి ఉండేవాడు అని ఒక సినిమా ఉంది, వరుసగా జరుగుతున్నాయి. ప్రతి సినిమా ఇష్టంగానే చేశాను, ఎందుకంటే బాగా ఇష్టం అంటే ఎక్కువ వర్క్ వైజ్ ఇంట్రెస్ట్గా ఎక్కువ అంటే బాగా సంతోషంగా అనిపించింది పెద్దవాళ్ళు వచ్చినప్పుడు. పెద్దవాళ్ళు మీన్స్ ఇప్పుడు పైసా, కృష్ణవంశీ గారు, కృష్ణవంశీ గారితో చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఆ అవకాశం నాకు చాలా ఎర్లీగా వచ్చింది అనుకుంటాను. అది అండ్ రామ్ గోపాల్ వర్మ గారితో రౌడీ సినిమా, ఇలాంటి అంటే లెజెండరీ డైరెక్టర్స్ వాళ్ళతో వర్క్ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఏ సినిమా కష్టపడలేదండి, ఎందుకంటే కృష్ణవంశీ గారి సినిమా అన్నప్పుడు ఫస్ట్ అందరూ భయపెట్టారు నన్ను, ఏమో కృష్ణవంశీ గారితో అలా ఇలా కష్టం అవుతుంది చూసుకో అట్లా ఇట్లా అని, కానీ కృష్ణవంశీ గారుతో చాలా హ్యాపీగా వర్క్ జరిగింది. ఎందుకంటే పైసా సాంగ్స్ ఈ రోజుకి నేను అంటే ఫస్ట్ పైసా సాంగ్స్ గురించి మాట్లాడతారు అందరూ, చాలా హ్యాపీ. మనం వినడానికి ఏముండదండి, ఎందుకంటే డైరెక్టర్ గారికి ఎలా కావాలో అలా వర్క్ చేయటమే, వినటం అనేది అదే అండి. ఇప్పుడు కృష్ణవంశీ గారితో నాకు ఎప్పుడు అంత టైట్గా అమ్మో టెన్షన్ పెట్టేస్తారు అలా ఎప్పుడు జరగలేదు, హ్యాపీగానే వర్క్ చేశాను. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్క్ ఎక్కువ ఇంట్రెస్ట్గా చేస్తూనే ఉంటాను కాబట్టి మీకు తెలుసు, అందుకనే బాగా జరిగింది. అదే ప్రభు గారితో సూపర్ అండి, ప్రభు గారి డైరెక్షన్లో కూడా ఆ సినిమా నేనే మ్యూజిక్ డైరెక్టర్ని, అందరికీ చాలామందికి నేనే వర్క్ చేశాను, చాలా హ్యాపీ పెద్ద అందరితో వర్క్ చేయడం. ప్రభు గారు ఏం లేదండి, బాగా ఇన్పుట్స్ కరెక్ట్గా ఉంటాయి. యా ఆర్ఆర్ ఏం లేదండి, ఇప్పుడు నా సినిమాలు బయటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెళ్ళినవి ఇప్పుడు దాకా లేదు. బయట సినిమాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటాం వల్ల, ఇప్పుడు సంథింగ్ పటాస్, అసుర, అండ్ ఇలాంటి మెయిన్ రాజుగారి గది, హర్రర్, ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ మూవీ జానర్స్ మళ్ళీ ఎవరైనా తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తను చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అలా వచ్చారు. పైసా చేసినప్పుడు నాని గారుతో పరిచయం, అలా నాని గారు జెండా పైకప్పు రాజు మళ్ళీ తెలుగు వెర్షన్కి వచ్చేటప్పటికి మన తెలుగు ట్రెడిషన్ కొంచెం ఈ స్టైల్ ఉండాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని జెండా పైకప్పు రాజు నాకు తీర్చిచ్చారు. ఈ ఫిల్మ్స్లో 250 సాంగ్స్ దాకా 253. యా నేను చాలామంది మన హైదరాబాద్ సింగర్స్ని అందరినీ ఎంకరేజ్ చేశానండి, ఎందుకంటే నా ప్రతి సినిమాలో మీరు చూసుకుంటే ఒక పెద్ద సింగర్తో పాటు ఒక చిన్న సింగర్ ఎలా కాంబినేషన్ సెట్ చేస్తానంటే ఒక పెద్ద ఒక డ్యూయట్ ఉంటే పెద్ద సింగరు మన సింగరు ఒకళ్ళు అలా అందరినీ, ఎందుకంటే అందరూ ఇక్కడ వాళ్ళు కూడా చాలామంది టాలెంట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం చేయాలి ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర ట్రాక్స్ పాడే వాళ్ళందరికీ నేను మెయిన్ సాంగ్స్ ఇచ్చాను, ఇప్పుడు నా పెద్ద సినిమాలు ఇప్పుడు రాజ్ చేస్తే సుప్రీంలో అన్నిట్లో నా దగ్గర ట్రాక్ సింగర్స్ అందరూ మెయిన్ సాంగ్స్ పాడున్నారు. మెయిన్ అది నాకు డైరెక్టర్స్ ఒప్పుకోవటం నా కోసం ఇలా జరగడం వల్ల వర్కౌట్ చేయడం. యాభై సినిమా
యాభై సినిమా అనేది మేము కౌంట్ చేసుకుంటే లాస్ట్ తెలిసిందండి, ఎందుకంటే అప్పటికే వర్క్ అయిపోయింది. అలా స్పెషల్ కేర్ ఏం లేదు, సినిమా ఆ సినిమాకి ఎలా వర్క్ చేయాలి, పెద్ద బ్యానర్స్ అందులో వాళ్ళు పెట్టే క్వాలిటీ అనండి, దానికి తగ్గట్టుగా ఆ సినిమా బాగా హైప్లో వర్క్ చేశాము. యా రాజా చేస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి, కొంచెం అంటే ఓన్లీ కొంచెం పాత రాజా గారి స్టైలు అలా అనుకునే వర్కౌట్ చేసాం. దాంట్లో ఒక సాంగ్ కూడా చూడరా చూడరా అని పిల్లల సాంగ్ కూడా చేసాం, అది కూడా చాలా మంచి రెస్పాన్స్, ఆ సాంగే మంచి హైలైట్ అయింది. కొంచెం ఆర్కెస్ట్రేషన్ కొంచెం ఓల్డ్ ఎయిటీస్ అలాంటి ఆర్కెస్ట్రేషన్ పెట్టి చేశాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఫుల్ లెంత్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్గా ఉంటుందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్. యా కాంట్రాక్ట్ అనేది లేదండి, నారాయణ గారితో యాక్చువల్లీ ఫస్ట్ సినిమా శంకర స్టార్ట్ అయింది, దాని తర్వాత ప్రతినిధి కంటిన్యూషన్ అంటే తనకి నా వర్క్ ఆయనకి నాకు సింక్ అవ్వటం, ఆ లెక్కలో కంటిన్యూషన్లో ఆయన మూవీస్ అన్నిటికి నేను చేస్తూ వచ్చాను. యా ఇప్పటికీ మీరు చూస్తే నా అది మొత్తం లైవే ఉంటుంది, నేను యాక్చువల్లీ మాట్లాడటం కూడా అలానే చెప్తాను, ఎలా అంటే ఫుల్ లెంత్ లైవ్ ఆర్కెస్ట్రా చేస్తాం సార్. ఇప్పుడు రాయ చేస్తే ఫుల్ లెంత్ లైవ్ ఆర్కెస్ట్రా మెయిన్ మూవీస్ అన్నిటికి, నాకు వర్కౌట్ అయిన వరకు నేను ఫుల్ ఫ్లెజ్డ్గా లైవ్ మీదే ఎక్కువ బేస్ అయ్యాం, బికాజ్ నేను బేసిక్గా నేను రిథమ్ ప్లేయర్ని కాబట్టి, నేను లైవ్ ప్లేయర్ని కాబట్టి లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం చెన్నై వెళ్ళి వర్క్ చేసుకుని వస్తుంటా. స్పీడ్గా అంటే నాకు ఎప్పుడు అంటే ఆ స్పీడ్ ఎప్పుడు లేదండి, ఆ సినిమాకి ఎంత వరకు వర్కౌట్ చేయాలో అంతవరకు కరెక్ట్గానే వర్కౌట్ చేశాను, ఎందుకంటే స్పీడ్ వల్ల హడావుడిగా చేసేయటం అలా ఎప్పుడు లేదు, అలా చేస్తే మళ్ళీ మనకి నెక్స్ట్ మూవీ రాదు. యా అది కన్ఫామ్ ఉంటుందండి, ఎప్పుడైనా డేట్ రిలీజ్ అనౌన్స్ అయిపోయినప్పుడు మనం ఇంకా హడావుడి అయిపోతుంది, ఎందుకంటే ఆ హడావుడి తగ్గట్టు ఇంకేం లేదు. అంటే మీరు అడిగినట్టు ఒక 100లో కనీసం ఒక 2% అనే క్వాలిటీ తగ్గుతుంది ఆ హడావుడి వల్ల. టైంను బట్టి అండి, ఇప్పుడున్న హడావుడికి నైట్లు కూడా చేస్తాం. యా అది అది అప్పుడప్పుడు ఉంటుందండి ఆ ఫీలింగ్, కానీ ఏంటంటే మనకు వస్తుంది, ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ పటాస్ హిట్ అవుతుంది, రాజు గారికి హిట్ అవుతుంది, మినిమం హిట్స్ అసూర జేమ్స్ బాండ్ ఇలాంటివన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయనివి. ఇప్పుడు ఈ సినిమా చిన్న సినిమా నేను చేయలేను అని అలాంటిది ఏం లేదండి, నాకు మంచిగా అనిపించింది, నాకు పర్లేదు చెయ్యొచ్చు అనిపించిన ప్రతి సినిమా చేసుకుంటూ వెళ్తున్నాను, వస్తుంది ఒక పెద్ద సినిమా కోసం వెయిటింగ్. నా 2008 బేసిక్గా నా కెరీర్, నా మ్యూజిక్ కెరీర్ నాకు 9 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేశాను, అంటే నేను రిథమ్ ప్లేయర్గా మదర్ ఫాదర్ నామని శ్రీనివాస్ గారు వాళ్ళతో ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ చేస్తూ నేను నాకు 15 అప్పుడు చెన్నై వెళ్ళటం, అక్కడ జి ఆనంద్ గారు, అసురావు గారు, కోటి గారు, మణిశర్మ గారు, దేశప్రసాద్ గారి దగ్గర కూడా నేను డ్రమ్మర్గా వాయించాను. ఆ తర్వాత నేను ఇక్కడ చెన్నై హైదరాబాద్కి షిఫ్ట్ అవటం. 2008లో కాల్ సెంటర్ మూవీ స్టార్ట్, కాల్ సెంటర్ ఇంకా అక్కడి నుంచి కంటిన్యూషన్ స్టార్ట్ అయిపోయింది. టాప్ 5 సాంగ్స్ అంటే అన్నీ ఉన్నాయండి, ఎందుకంటే 50లో 5 చెప్పలేం కాబట్టి చాలా మూవీస్ అంటే నాకు బాగా మంచి పేరు తెచ్చిపెట్టిన పాట పైసా నీతో ఏదో సాంగ్, అక్కడి నుంచి మళ్ళీ రౌడీ నీ మీద ఒట్టు ఆ సాంగ్, నేను ఇంకా పటాస్ కమర్షియల్ ఆల్బమ్. ఇంకొక ప్లస్ ఏంటంటే నాకు ఆల్ ఇన్ని మూవీస్లో ఆల్ టైప్ ఆఫ్ జానర్స్ చేసే అవకాశం నాకే దక్కింది అనుకుంటాను నేను, ఎందుకంటే ఇప్పుడు కృష్ణవంశీ గారు ఒక మెలోడీ స్టైలు, రామ్ గోపాల్ వర్మ అదొక రా స్టైలు, మళ్ళీ పటాసు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్, రాజా చేస్తే ఒక డిఫరెంట్ మ్యూజిక్, మళ్ళీ సుప్రీం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్, ఇలాంటి ఆల్ టైప్ ఆఫ్ వెరైటీ మ్యూజిక్, హారర్ రాజుగారి గది, ఇన్ని టైప్ ఆఫ్ మ్యూజిక్ చేసే అదృష్టం వచ్చింది ఈ 50లో. యా ఎందుకంటే ఇప్పుడు ఈ సాంగ్స్ అన్నీ నేను చిన్నప్పుడు నేను నాకు 9 ఇయర్స్ చెప్పాను కదండి, అప్పటి నుంచి వాయించడం వల్ల ఈ సాంగ్స్ అన్నిటి మీద మెయిన్ ఆడియన్స్ పల్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, స్టేజ్ షోస్ ఎక్కువ చేయడం వల్ల ఇది కొంచెం నాకు ఐడియా. కానీ రీమిక్స్ సాంగ్ చేసినప్పుడు ఎప్పుడు భయమే ఉంటుంది, ఎందుకంటే అది చెడగొట్టినాం అని ఫస్ట్ వచ్చిందంటే ఇంకా అసలు ఒప్పుకోరు అందులో ఫ్యాన్స్. అందుకని నాకు ఇప్పటివరకు చేసిన నేను 3-4 రీమిక్స్ సాంగ్లు ఎప్పుడు నాకు బ్యాడ్ నేమ్ రాలేదు. అందులో ఇంకోటి ఏంటంటే ఆ సాంగ్స్లో కూడా నేను ఎప్పుడు ఆ ఫ్లేవర్ మార్చకుండా మళ్ళీ కొత్త బీజిఎంసే చేశాను, ఎవరు క్యాచ్ చేయకుండా
అందరూ ఆహో ఇదే ఒరిజినల్ బీజిఎం ఏమో అనుకున్నారు. అలా అందరూ మళ్ళీ బీజిఎంస్ మార్చేసాను, కానీ ఆ టోన్స్ యాజ్టీజ్గా పెట్టి చేయటం వల్ల దాంట్లో ఉన్న మెయిన్ థీమ్ ఇప్పుడు అరే ఓ సాంబాలో ఆ మెయిన్ ట్రంపెట్ ఆ మ్యూజిక్ ప్లస్ సుప్రీం అనగానే ఇలాంటి మ్యూజిక్స్ మెయిన్ అంటే ఏవైతే హైలైట్ మ్యూజిక్ ఉంటుందో రిమిక్స్లో అది పెట్టుకొని ఫ్లేవర్ పోకుండా సేమ్ మన చిత్ర గారితో పాడించాను. ఎందుకంటే అలా పాడించడం వల్ల యాజ్టీజ్ ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా లిరిక్ అర్థం అవుతే క్లారిటీగా హిట్ ఆల్వేస్. యా ప్యాకేజ్ సిస్టమ్స్ అనేది అది బడ్జెట్ను వైజ్ బట్టి వెళ్తున్నారు సార్. ఎందుకంటే కొంతమంది బాగా ప్యాషన్ ఉన్న వాళ్ళు వాళ్ళు పెట్టేస్తున్నారు పెద్ద బ్యానర్స్, వాళ్ళు ఎవరన్నా కాదు ఏదన్నా నేను చేసాక వాళ్ళకి విపరీతంగా నచ్చేసి ఓకే దీన్ని ఇంకా క్వాలిటీ పెంచితే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళు రివీల్ అయిపోతున్నారు అంటే పెంచుతున్నారు. లేదు అనుకుంటే ఇప్పుడు టోటల్గా అందరూ ప్యాకేజెస్లోనే వెళ్ళిపోతున్నారు. అది ఏంటంటే ఒక బడ్జెట్ లిమిట్ ఉంటుంది, లేదంటే దీనికి నో ప్రాబ్లం దానికి తగ్గట్టుగానే మాట్లాడుకొని వర్క్ చేయటం. దానికి తగ్గట్టుగా అంటే ఒకసారి ఫస్ట్ కథ విన్నప్పుడే మనకి ఈ సబ్జెక్ట్ ఎంత అవుతుంది అనేది మనకు ఒక ఎస్టిమేషను, ఆ ఎస్టిమేషన్కి ప్లస్ సింగర్స్ సింగర్స్ అడిషనల్ యాడింగ్ అయినప్పుడు అది ప్రొడ్యూసర్ గారు చూసుకుంటున్నారు. వైలెన్స్ కావాలంటే మనం అక్కడికి వెళ్ళాల్సిందే మస్ట్గా. ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ ఇప్పుడు రాజేష్ ఏవిస్టీకి వాడాను 40 వైలెన్స్ వాడాను, 40 మెంబర్స్ ఇక్కడ లేరు వైలెన్స్, మస్ట్గా మనం అక్కడికి వెళ్ళాల్సిందే. ట్రంపెట్స్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ అక్కడ షిఫ్ట్ అవుతున్నారు వాళ్ళే ప్లేయర్సే. అందుకని ఏంటంటే ఇంకా ఆ షఫిల్ అయితే ఉంది, ఇంకా ఇక్కడ పర్మనెంట్గా అంటూ మ్యాక్సిమం ఉన్న వరకు మేము అన్నీ ఇక్కడే యూస్ చేస్తున్నాం. ఇప్పుడు వైలెన్ సోలో వైలెన్స్ కానీ ఫ్లూట్ కానీ కోరస్ కానీ మొత్తం ఇక్కడే ఉన్నారు. మెయిన్ ఒక సెక్షన్ కావాలంటే అది చెన్నై గ్రూప్, సింగర్స్ అందరు ఇక్కడే. ఇప్పుడు కోరస్ సింగర్స్లు మొత్తం ఆల్ బ్యాచ్ని ఇక్కడ వాళ్ళనే వాడుతున్నాం. మెయిన్ సింగర్స్ ఇంకేదన్నా చెప్పాను కదా, నా సింగర్స్ ఒకళ్ళని ప్లస్ పెద్ద సింగర్స్ ఒకళ్ళని అలా వర్క్ అలా స్ప్లిట్ చేస్తున్నాను. లేదండి ఇంకా ఎందుకంటే మనకంటే సింగర్స్ బాగా పాడతారు కాబట్టి వాళ్ళతో పాడిస్తున్నాను, రాయటం అసలు రాదు. కంప్లైంట్ మరి నా దాకా అయితే నా మీద అయితే ఇప్పటిదాకా ఎవరు రానలేదండి మన వాళ్ళు కూడా. ఎందుకంటే నేను మెయిన్ లిరిక్ వినపడాలి, మెయిన్ వాయిస్ ఫస్ట్ సాంగ్ మీన్స్ నేను లిరిక్ వేసే చేస్తాను. లిరిక్ బాగా క్లారిటీ వినపడితేనే ఆర్కెస్ట్రా నా అది ఎంత హడావుడి సాంగ్ చూసుకున్నా మీకు లిరిక్ అర్థం అవుతుంటుంది. దాని మీదే ఎక్కువ వర్క్ చేస్తాను, ఎందుకంటే అది లేకపోతే ఇప్పుడు మిగతా అని అంటున్నారు కాబట్టి కొంచెం అది వరకు బాగా టేక్ కేర్గా ఉంటాను.